మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి రెండోసారి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామాల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్ ప్రధాన వీధుల గుండా సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన హయాంలోనే నర్సాపూర్ అభివృద్ధి చెందిందని, 4.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని, తాను శంకుస్థాపన చేసిన వాటికే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తదనంతరం ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కేసీఆర్ దారుణంగా మోసం చేస్తున్నాడని, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ల కుటుంబాలే బాగుపడ్డాయని, తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని ఆయన తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి ముందు యూత్ కాంగ్రెస్ నుండి శ్రీనివాసరెడ్డి నరేంద్ర మాట్లాడుతూ సునీతారెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని వారు కొనియాడారు. ఈ ర్యాలీ ద్వారా నామినేషన్ వేసిన తర్వాత ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఒక దౌర్జన్యంతో, మరీ ముఖ్యంగా ఏంటంటే మా కార్యకర్తల్ని డిస్టర్బ్ చేయాలని ఒక ఆలోచనతో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ వాళ్ళ వెహికల్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా మరి మా దగ్గర ఉన్న మేము ప్రచారం చేసినటువంటి సమయంలో మరి వాటన్నింటి కూడా తిప్పుతూ రెచ్చగొట్టడం జరుగుతుంది. అధికారులు కూడా మరి దీన్ని చెప్పినా కూడా సరి అయినటువంటి స్పందన లేకపోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఈసీ గారు కూడా కంప్లైంట్ చేయాలని చెప్పేసి అనుకుంటాను. మరి మొన్న టీఆర్ఎస్ పార్టీ ర్యాలీలో అంబులెన్సెస్ని కూడా వాడడం జరిగింది. అంబులెన్సెస్లో ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కండువాలు వేసుకొని, అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కండువాలు వేసుకొని మరి వాడడం జరిగింది. దానిపైన పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి అదేవిధంగా మేము వెళ్తున్నటువంటి సమయంలో మమ్మల్ని నచ్చని కండుగా చేసినటువంటి వాళ్ళని కానీ, లేదంటే గ్రామాలకు వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి సరైనటువంటి వాళ్ళపైన పోలీసులు మా కాంగ్రెస్ పార్టీ పైన కేసులు పెడతా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన మేము కంప్లైంట్ ఇస్తాం మాత్రం ఇక్కడ కూడా చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాలు ఇప్పుడు దిగడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి, ప్రజాదరణ లేకుండా పోయిందని తెలిసి ఈరోజు మా వెహికల్ ప్రచార ఎల్ఈడి వెహికల్ని గ్లాస్ అద్దం రాయితో కొట్టి పగలగొట్టడం జరిగింది. మేము గద్దె కూడా పగలగొట్టడం జరిగింది. ఇంకొక దగ్గరనేమో మా ప్రచార రథానికి సంబంధించినటువంటి మైక్ సెట్ అంతా పీకి ఖరాబ్ చేయడం జరిగింది. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి గత 8 సంవత్సరాల నుండి పోటీ చేస్తున్నా ఓడిపోయారని, కానీ ఈసారి తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్దార్ ఖాన్, రామరాజు పంతులు తదితరులు పాల్గొన్నారు. మరియు 5 లక్షల రూపాయలు పేదలు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు సహాయము, మరియు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, మరియు బీపీఎల్ కింద ఉన్నవారికి పేదవారి అందరికీ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 6 ఫ్రీ, మంచి మంచి స్కీములు పెట్టింది. డిగ్రీ చేసిన వారికి 3000 రూపాయలు స్టైపెండ్ ఇచ్చుడు, మరియు పెన్షన్ 1000 రూపాయలు ఉంటే 2000 రూపాయలు, వికలాంగులకు 1500 ఉంటే 3000 రూపాయలు, ఎన్నో పథకాలు చేపట్టింది. మన గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతాపన్న తెల్లారు లేస్తే 24 గంటలు ప్రజల మొత్తం ప్రజల గురించే తపన పడుతుంటాడు. ఆయన హృదయ స్పందన ప్రతిక్షణం పేదవారి గురించే ఉంటుంది. ఆయన ప్రజల ముంగిట ప్రభుత్వం లెక్క ప్రజా ముంగిట ఎమ్మెల్యే ఉన్నట్టు ఉంటాడు అందుబాటులో. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంటు పబ్లిక్ ఎస్సీలకు ఇల్లు కట్టిస్తానన్నది, 3 ఎకరాల భూమి అన్నది. 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. కేసీఆర్ నియంత్రిత పోగడలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. కలతల్లికి బిరగన్నం పెట్టిన వాడు వినతల్లికి బంగారు కాదు ఉదయించాలంటే వెంకటప్రకటన. 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏమాత్రం కూడా ఉద్ధరించని కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే అది చేస్తాను ఇది చేస్తానని ప్రజలు పంపిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కావున తెలంగాణ ప్రజలు వివేకంతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు గత 2 సార్లు నిలబడి ఓడిపోయినారు. ఆ సానుభూతి ప్రజలకు ఉన్నది. ఈసారి తప్పకుండా ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు పులిపైన సాధి చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ను ఓడించడం సత్యం, ప్రతాప్ రెడ్డి గారు గెలవడం సత్యం.
ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఆదరాభిమానాలు ప్రతాప్ రెడ్డి గారి పైన మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రతాప్ రెడ్డి గారు అఖండ ప్రజాక్యతో విజయం సాధిస్తారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, న్యాయాన్ని చూస్తాడు, ధర్మాన్ని చూస్తాడు, ధర్మాన్ని రక్షిస్తాడు, న్యాయాన్ని రక్షిస్తాడు. కావున ప్రతాప్ రెడ్డి గారు విజయం సాధించిన సత్యం ప్రజల యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ ఇన్ఛార్జి సాయిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సాయిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ని మరోసారి గెలిపించి గజ్వేల్ని మరింత అభివృద్ధి పరచుకోవాలని, కేసీఆర్ వల్లే ఇంటింటికి మంచినీరు, కళ్యాణలక్ష్మి మరియు ఆసార పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని సాయిరెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి నీళ్లు వచ్చిన భగీరథ నీళ్లు, ప్రతి ఇంటికి పింఛన్ సౌకర్యం కలిగినది, ప్రతి ఇంటికి రైతు బంధు పథకం వచ్చినది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాద్ ముబారక్ వచ్చింది, ఇలాగా ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చడం వలన ప్రజల నుంచి అపూర్వ స్పందన, ప్రతి ఒక్కరు ఇంటింటికి మాకే స్వాగతం పలుకుతూ అయ్యా మాకు మా దేవుడు కేసీఆర్ ఉండటం వల్లనే ఇంత మాకు పేదలకు 1,000 రూపాయలు పింఛన్ వస్తున్నది, ఆసార పింఛన్ వస్తున్నది, మా ఇంట్లో ఆడపిల్ల ఉంటే మాకు లగ్గానికి 1,16,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రకంగా పథకాలు పెట్టిన నాయకుడు ఇంతవరకు ఎక్కడ కూడా లేడు. కావున అతనికి మేమందరం మంచి స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మేము ఓట్లేసి మనము కేసీఆర్ను 1,00,000 తో భారీగా గెలిపిస్తామని మేమే మీకు చెప్తున్నాము. మీరు ఇంకెక్కడ ప్రచారం చేయండి కానీ మన గజల్ మన కేసీఆర్ మీద మాత్రము అందరం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసీఆర్ భారీ పేరుతో ప్రతి ఒక్క ఇంటికి సైన్యంగా పనిచేసుకుంటామని చెప్పి అపూర్వంగా పడుతున్నది. గజ్వేల్ మండల పరిధిలోని దాచారం గ్రామంలో టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యులు గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాల్లో గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ని వచ్చే ఎన్నికల్లో 1,00,000కు పైగా మెజార్టీతో గెలిపించాలని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల చేతిలోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని, మన ఓటు ద్వారానే కేసీఆర్ను 1,00,000 మెజార్టీతో గెలిపించుకొని మహాకూటమికి బుద్ధి చెప్పాలని అన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఈరోజు అందరం కార్యకర్తలం, అందరూ కలిసి వచ్చే కార్యకర్తలు, సమర్థవంతమైన కార్యకర్తలు రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజలు ఇళ్ల నుంచి వచ్చి కేసీఆర్ యొక్క సంక్షేమ పథకాలను, అభివృద్ధి యొక్క పథకాలను, అభివృద్ధి యొక్క దాచారం చేసినటువంటి సంక్షేమ పథకాల యొక్క గ్రామంలో నెలకొల్పినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి కార్యాలయాలను, ఆఫీసులను వారికి మనం పాంప్లిమెంట్ రూపంలో చూపెట్టడం జరిగింది. అదేవిధంగా వారికి స్వచ్ఛందంగా వచ్చి టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నాం అనే ఆలోచన ఇట్లా వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఇంటిలో ఎక్కడ చూసినా కానీ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడలేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం చేసింది, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో చేసిందని హర్షించడం జరిగింది. అదేవిధంగా మేము ఇట్లా చాలా హర్షద్రేఖలకు గురయడం చాలా మాకు ఆనందంగా వ్యక్తమవుతుంది ఈ ప్రచారంలో. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దళితవాదులోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని, మెజార్టీ కోసమే కార్యకర్తలు కృషి చేయాలని, 15,000 ఓట్ల మెజార్టీతో మదన్ రెడ్డికి నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని మొత్తం యావత్ తెలంగాణలో ఆయన్ని ఇంకెన్నేళ్ళు 15 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా ఆయన ఉండాలని కోరుకుంటారు తప్ప, ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి, ఇలా జనం లేరు, ప్రజలు లేరు, ఇలా తొమ్మిడిపోతుంటే పెద్ద మనుషులు మా పెద్ద కొడుకు విడిచిపెట్టి వేరే చేస్తామని పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు అంటున్నారు. తెలంగాణ మొత్తం రైతులు కూడా ఏదైతే మనకి రైతు బంధు ఇస్తుందో, ఇప్పుడు ఇచ్చేటటువంటి మనకు రైతు బీమా కూడా వస్తుందో, ఎంత అద్దెకరున్నా 10 గుంటలున్నా 5 లక్షలు ఇచ్చే గవర్నమెంట్ ఎవరు చూడలేడు. ఇలా గవర్నమెంట్ చూసి అబ్బాయి గవర్నమెంట్ ఇంకా మనకు చాలా సంవత్సరాలు ఉండాలనేటువంటి కోరిక ఉంది. ఏదేమైనా వాళ్ళ జిమ్మిక్కులను ఎవరు నమ్మడు, ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళని దొరకపోయినా ఏది చేసినా జనాలు వేసేది మాత్రం కేసీఆర్ గారి నాయకత్వాన్ని, మదన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మన తాలూకాలో, యావత్ తెలంగాణలో కూడా 100 సీట్లు తప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఏ టార్గెట్ అయితుందో ఆ టార్గెట్ గెలుస్తాం. మళ్ళీ ప్రజలకు సేవ చేయాలనేది ప్రభుత్వం సంకల్పం. ఆ మాటలు అవసరం లేదు. వాళ్ళు ఏదో దొరదొర అంటుండు కానీ ఎక్కడుంటే ఏముంది, పాలించేటోడు ఎక్కడున్నా మనకు ప్రజలకు న్యాయం జరగాలి, మంచి జరగాలి. మా గెలుపు దాదాపు 15,000 మెజార్టీతో ఖాయమైపోయింది. అంతేకాకుండా మాకు ప్రజలు
ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామాల్లో ప్రచారానికి పోతుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అవతల ఏం చేసిండో చెయ్యని పనే చెప్తున్నారు, కానీ మనమేం చేసామో అనే పని చెప్పడం లేదు. ఈరోజు ప్రజలు అంతా సంక్షేమమే కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామాలకు వెళ్ళినట్టుంటే బ్రహ్మాండమైన ఆదరణ దొరుకుతుంది. అంతేకాకుండా ఈరోజు మేము టీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటామంటే ఒక్కటే, మెజార్టీ పెంచుకున్నారు ఆదేశంతోనే ఈరోజు ముందుకు పోతున్నాము. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమైనట్టే మాకు నిన్న 17వ తారీఖుతోనే మాకు తెలిసిపోయింది. ప్రచారంలో ప్రజలు మాకు బ్రహ్మాండంగా పడతా ఉన్నారు. ఏ విలేజ్లో పోయినా వాలంటరీగా వచ్చి మేము మీకు ఓటేస్తున్నాం చెప్పడం జరుగుతుంది. అదనేదిగా ప్రోగ్రామ్లోకి వచ్చినప్పుడు మంగళహారతులు ఇచ్చి అందరూ మేము మీ వెంట ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మినిమం 15 రోజులతోటి ఖచ్చితంగా మదన్ రెడ్డి గారు గెలుస్తారని వాళ్ళకే ఇస్తాము అని చెప్తా ఉన్నారని చెప్పి ఆఫీసులో ఉంటుంది పల్లగా ప్రతి వ్యక్తి కూడా అదే అంటుండ్రు. ఈరోజు వాళ్ళకే ఓటేస్తారు, టీఆర్ఎస్కే ఓటేస్తాము. టీఆర్ఎస్ మాకు దేవుడు, అక్కడ ఆడబిల్లకేమో మేనమామ, వ్యవసాయదారునికి అన్నయ్య అన్ని చేస్తుండ్రు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ ఓకే ఓటేస్తాం, కాంగ్రెస్ ఓటేస్తామని ప్రజలు చేయించుకోరు. ఖచ్చితంగా ప్రజలు టీఆర్ఎస్ చేస్తారు, అభ్యర్థి గెలుస్తారు, దానికి సందేహపడవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి నామినేషన్ కు శ్రీరంపేట మండలంలోని పలు గ్రామాల నుండి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి విజయకరమని చెంది యూత్ కాంగ్రెస్ నుంచి ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారికి భారీ మెజార్టీ, ఈ తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున మేము హామీ ఇస్తున్నాము. ఈరోజు నర్సాపూర్ లో మేడం గారి నామినేషన్ తరఫున మేము యువకులం అందరం బయలుదేరుతున్నాం. ఈ పార్టీ మెజార్టీ టీఆర్ఎస్ కు గుబులు పుట్టించేలా ఉండబోతుందని నర్సాపూర్ నియోజకవర్గంలో చూపించబోతున్నాం. నర్సాపూర్ కాన్స్టిట్యూ నర్సాపూర్ ఒక నియోజకవర్గం అంటే మరొక అభ్యర్థి మన వాకిలి సునీతా లక్ష్మారెడ్డి అక్క గారు ఈరోజు నామినేషన్ చేయడం కాబట్టి ఆ సందర్భంలో చెంది గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ బైక్ ర్యాలీతోటి బయలుదేరడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో సునీత అక్కకు వచ్చిన భారీ మెజార్టీని చూసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకులకు ఇది ఓటమి పాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. యువకులు కార్యకర్తలైన యువకులు యువసేన నాయకులు అందరూ కలిసి వెళ్తున్నాము భారీ ర్యాలీతోటి. అధిక భారీ మెజార్టీతోటి సునీతారెడ్డి గెలుస్తున్నది, లక్ష మెజార్టీతో గెలుస్తున్నాయని మేము అందరం వాగ్దానం చేస్తున్నాము. కంపల్సరీ ఓట్లేసి గెలిపిస్తామని 100% నిజం. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి నామినేషన్కు సంగారెడ్డి జిల్లా హద్నూర మండలంలోని పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ బైక్ ర్యాలీతో నర్సాపూర్కి బయలుదేరి వెళ్లారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి విజయం ఖాయమని ఈ ర్యాలీని చూస్తేనే తెలుస్తుందన్నారు. ఇలాగే కార్యకర్తలంతా ఎన్నికల వరకు కష్టపడి సునీతారెడ్డి విజయాన్ని ఖాయం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హద్నూర జెడ్పీటీసీ పల్లె జయశ్రీ శ్రవణ్ కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, తాజా మాజీ సర్పంచులు శ్రీకాంత్, రాములు, గౌరీశంకర్, లక్ష్మి, అమృత, సుజాత, ఎంపీడీసీలు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా అధికారం వస్తుందని మా అందరికీ పూర్తి నమ్మకం ఉన్నది. జై హిందూ.